నేను ప్రియని. చిన్న స్ప్రూలోకి వచ్చాడండి, ఇదేదో చెప్పాలంటున్నాడు. త్వరగా రండి. చెప్పు చిన్న. బాబు చిన్న, ఆధారం చిన్న, తను కూడా ఆధారం ఉన్నా ఏం చేయగలం? ఇంకా ఎంతమంది తినాపాల్సిందే, తినాపాల్సిందే. కదిలిస్తేనే కదనం, ఇలా బెదిరిస్తేనే రుధిరం, ఎదురొస్తేనే సమరం, ఇక కథారంభం. కదిలిస్తేనే కదనం, ఇలా బెదిరిస్తేనే రుధిరం, ఎదురొస్తేనే సమరం, ఇక కథారంభం. జనాలంతా పోగేస్తున్నాడు, మన బోర్డు కూడా పీకేశాడు అన్న. ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి ఇలా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక సినిమా వ్యక్తిలాగా ప్రెస్ మీట్ పెట్టడం అసాధారణమే. కానీ 30 ఏళ్లుగా పరిస్థితులతో రాజీపడి తొంగిపోయి నేను మారాను అని చెప్పడానికే ఈ పని చేస్తున్నాను. తప్పు చేస్తున్నాను, తప్పుదారి పడుతున్న సమాజాన్ని సమర్థిస్తూ తప్పు చేస్తున్నాను, వేలు పట్టుకు నడుస్తున్న పసికళ్ల ముందు తప్పు చేస్తున్నాను. స్కూల్లో దింపే ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, గేట్ క్లోజ్ చేశాక వాచ్మెన్ దగ్గర, పాస్ మార్కుల కోసం టీచర్ దగ్గర, పై చదువుల కోసం సీట్ల దగ్గర, ప్రతి చోట అవినీతిని ఇలా చెయ్యండిరా అని నేర్పిస్తూ తప్పు చేస్తున్నాను. అరే నీతి న్యాయం రూల్స్ అంటున్న గొంతుని సామధాన భేద దండోపాయాలతో నొక్కి పట్టి చంపేస్తున్నాం. చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి మన దగ్గర 125,000 రూల్స్ ఉన్నాయి, కానీ వాటి ఆచరణలో పెట్టే విషయానికి వచ్చేసరికి మాత్రం కోర్టుకి ఒక్కరు కూడా కనిపించట్లేదు. కానీ నేను మాత్రం ఒకరిని చూశాను, జానకిరా అలియాస్ జానకి. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి ఆదర్శాలని మోసుకొచ్చి అవి ఇక్కడ చెల్లా చెదరైపోతుంటే వాటిని కాపాడడం కోసం పోరాడుతున్న వ్యక్తి జానకి. ఆదర్శాలతో మనలాగా బతకాలని మనసులో అనుకోవడం కాదు, బతికి చూపించాలి అన్న నమ్మకం జానకి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నా. ఇన్నాళ్ళు అవినీతిగా బతికినందుకు సిగ్గుపడుతున్నా, అందుకే రాజీనామా చేస్తున్నా. నాపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా పర్వాలేదు, ఈ పోరాటంలో నేను మాత్రం జానకి తోడుగా ఉంటాను. తను నన్ను క్షమిస్తాడా?